ఎవరికి అలుపు లేదు, భాస్కర్ అంటే బెదురు లేదు, ఈ సీక్వెల్ కి ముగింపే లేదు, మీ నవ్వులకి కొదవే లేదు. అర్థమైందిగా? మరి పిలిచేస్తున్నా, లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ అండ్ సునామీ సుధాకర్ టీమ్. రోడ్డు మీద మనం నడుస్తుంటే కాలుకి పేడ అంటుకుందని చెప్పి కాలు నరికేసుకుంటావా సార్? మూర్తి, ఆడు కడిగితే వదిలే పేడక పచ్చబొట్లు అంటాడు. డిపార్ట్మెంట్ కి మీలాంటి నిజాయితీ గల ఆఫీసర్ కావాలి సార్. సరే మూర్తి సార్, అని పిలిపించు. నమస్తే సార్. ఆడికి నమస్కారం పెడతాడా? సత్తిగాడి అడ్డా ఇది అన్న, భయం వేసేస్తుందా నేను చూస్తుంటే? వాడు పోలీసు ఎదుగుంటే పేక ముక్కలు ఆడుతున్నాడు మూర్తి. జోకరా, చెప్పండి సార్. నా అడ్డా ఇదే. అవును సార్, ఇప్పుడు నన్ను చేయమంటారు సార్? నేను చెప్పినట్లు చేయాలి. చేస్తాను సార్. సనత్ నగర్ సత్తి, సనత్ నగర్ సత్తి. నిన్ను క్వశ్చన్ అడుగుతా, సమాధానం చెప్పాలా? సరే అడగండి సార్, చెప్తాను. అన్న టైం అయింది, కేక్ కట్ చేయాలి. కాఫీ క్లీన్ చేయండి, మినిస్టర్ గారు కేక్ కట్ చేస్తున్నారు. అరే ఒక్కసారి గట్టి సంబంధం ఉండరా? హ్యాపీ బర్త్డే టు హ్యాపీ బర్త్డే టు హ్యాపీ బర్త్డే టు ఒట్టే సార్ సార్ మిస్ గారు సార్ మిస్ గారు రండి సార్ సార్. బాంబు ఎలా పేలింది? ఎలా పేలింది రా బాంబు? మూర్తి, ఆ సత్తిగా నోడి సార్ ఇద్దరిని రమ్మను. మిమ్మల్ని చూస్తే కొట్టాలనిపించింది. స్కూల్ కి వెళ్తే జ్ఞానోదయం వస్తుంది రా. అడుగురా. నలుగురు 10 రోజుల్లో కడితే 8 మంది 5 రోజుల్లో కడతారు. పది రోజుల్లో కట్టాల్సింది 8 మంది 5 రోజుల్లోనే కడతారు. నాకు మీతో పని లేదు. వెళ్ళు, టెర్రరిస్టులతో నీ సంబంధాలు లేవా? ప్రపంచాన్ని గడగడలాడించిన టెర్రరిస్ట్ ఎవడు? ఆడి గడ్డం ఉంటుంది కదా, 50% రాసుకో మూర్తి. ఆడు టీవీలో కనిపిస్తాడు కదా, 75% కరెక్ట్. ఎవడాడు? చెల్లాకి చంటి, చెల్లాకి చంటి. ఒక విషయం అడుగుతారు, అవుట్డేటెడ్ కి అప్డేట్ కి వచ్చే తేడా ఉంటుంది. అసలు నీకు అవుట్డేటెడ్ కి అప్డేటెడ్ కి తేడా తెలుసా? షకీల్ అవుట్డేటెడ్, సనీలియా అప్డేటెడ్. సూపర్. బాంబుని టైమర్ తో పేల్చారా, సెల్ ఫోన్ సిగ్నల్స్ తో పేల్చారా, లేకపోతే రిమోట్ కంట్రోల్ తో పేల్చారా? అగ్గిపీడతో పేల్చాం. నువ్వు చెప్తుంది ఏ బాంబు గురించి? నువ్వు అడుగుతుంది ఏ బాంబు గురించి? నేను మినిస్టర్ గారు పెట్టిన బాంబు గురించి. నేను లక్ష్మీ బాంబు గురించి చెప్తాను. మూర్తి,
వెళ్ళి వేడి నీళ్ళు తీసుకురా. ఇప్పుడు ఈ తీసుకెళ్లి బాయిలర్ కొన్ని ముంచి తీసినట్టు తీస్తే గానీ ఇటు నిజం చెప్పడు. పందానికాల పిల్లలు వచ్చినట్టు ఎల్చర పరిగెత్తుకుని వస్తున్నారు. పగిలిపోతే ఒక్కొక్కరికి దిగుద్ది. కూర్చోండి ఇక్కడ. చెప్పరా బాంబులు ఎక్కడి నుంచి వస్తుంది? శివకాశి. నువ్వు చెప్తుంది ఏ బాంబుల గురించి? నువ్వు అడుగుతుంది ఏ బాంబు గురించి? నేను మినిస్టర్కి పెట్టిన బాంబు గురించి అడుగుతున్నా. నేను దీపావళి బాంబుల గురించి చెప్తున్నా. పిచ్చి పిచ్చి నాటకరాడు. ఇంకా నీ ఇంట్లో ఎన్ని బాంబులు ఉన్నాయి? ఏ బాంబులు? జెండు బాంబు, టైగర్ బాంబు. మూర్తి ఫోన్ రింగ్ అవుతుంది చూడు. ఏంటండి? ఏం మాట్లాడతా చెప్పండి. ఏంటి? ఫోరెన్సిక్ రిపోర్ట్ లో అక్కడ లక్ష్మీ బాంబు పేలిందా? కేక్ లో ఎవడో లక్ష్మీ బాంబు పెట్టాడంట. ఆర్డెక్స్ కాదంట. ఆడెవడో కొంచెం కనుక్కొని పట్టుకోండి. వెళ్తాను సార్. ఫేస్బుక్ కూడా సార్. ఈడే సార్. కేక్ లో బాంబు పెట్టింది నువ్వేనా? అవును సార్. అంటే క్యాండిల్ పెడితే కామన్ ఉంటదని బాంబు పెట్టిన సార్. మూర్తి సార్, వీళ్ళందరినీ తీసుకెళ్ళి. ఆడు దొరికాడు కదా, మేము వెళ్ళిపోతాం. ఆడు ఎవరి తాలూకా? నా తాలూకా. ఈ ఒక్క ప్రూఫ్ చాలు, బొక్కలేడండి, తీసుకెళ్ళి. మూర్తి సార్, నేను ఎస్పీ ఆఫీస్ వరకు వెళ్ళి వస్తా, చూసుకో. బాంబు ఎందుకు పెట్టేవరా? సర్ప్రైజ్ కోసం అన్నా. చెప్పాను రా, కానీ రాలేదు. ఎన్ని కలిసి వస్తున్నావు? నీ గుండు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి ఎవరు రోజా గారు. ఒకటి మాత్రం అర్థమైంది, రచ్చరవికి ఘట్టం జరగదు, నీకు తలకాయ కూర తినేదానికి అవకాశం రాదు. బాగుంది, ఎంటర్టైనింగ్. వెరీ గుడ్ రా, బాగా చేశారు, వెరీ గుడ్. అందరికి పెళ్లి జరుగుతుంది మామ, నాకేంటి పెళ్లి జరగట్లేదు? ఏం లేదురా, షూటింగ్ లో పెళ్లి చేసుకుని అది యూట్యూబ్ లో పెట్టి వాళ్ళే చేస్తారు. అలా కూడా జరుగుతుందా? ఏం నాకు జరగలా, ఏం నాకు జరగలా. ఇది ఎక్కడదరా? శివకాశి బాంబు పేలుల్లో దొరికిందా? పెళ్లి కూతురు ఫ్యాన్స్ వచ్చారు, మంచి కలరింగ్. ఒరే కలరింగ్ అన్నావు, ఈ రెండు కలరా పేషెంట్ లాగా ఉన్నాయి. హలో, ఇటు చూడు, ఇద్దరు లాలేవు. పాల చేసాకి సెలైన్ చేసాకి ఉన్నంత తేడా ఉంది. అటు ఇటు తిరిగితే చిటికెలు ఎవరికి? అటు ఇటు కానిది ఇటు వైపు వచ్చింది. భూమి గుండ్రంగా తిరుగుతుంటది కదా, మనం తిరగటం లేదేంటా అని ఆలోచిస్తాను. కింద బేరింగ్ చెడిపోయింది అంటే నువ్వు వెళ్ళి తిప్పు. ఇప్పటి వరకు నేను ఒక టీమ్ లీడర్ ని, ఒకసారిగా దర్శకుడు అంటే ఎవరు డైజెస్ట్ చేసుకోలేరు, కాస్త అడ్జస్ట్ చేసుకోండి. వాళ్ళు ఎంత అడ్జస్ట్ అయ్యారు కాబట్టి నువ్వు ఇంకా ఎక్కడ ఉన్నావు? ఒక్క ఛాన్స్ ఇస్తే నిరూపించుకుంటావా? ఈడేంటో నిరూపించుకోవడానికి ఇప్పుడు 100 కి 2 సరిపోలేదు. మంచి డైలాగ్ చెప్పు. ఓకే, పశువులు అంటే మాకు ప్రాణం. పొద్దుగాలు 6 గంటలకు లేస్తాం, ఎండుగడ్డి పచ్చిగడ్డి. ఎందుకురా నేనే టైంకి అంత ప్రేమ? ఇప్పుడే చెప్పింది కదా పశువులు అంటే ప్రాణం అని. నాగబాబు గారు, రోజా గారు, మా జీవితాలన్నీ కుదుటి పడాలంటే మాకు ఒక హీరో కావాలి. ఆ
అదే రక్తం, అదే పౌరుషం, అదే గడ్స్. ఈ డైలాగు నువ్వు చెప్పాలక్కనా? ఇంత బోధ చెప్తారక్కనా? కసికి వెళ్ళాడు, కాషాయ ధరించాడు, కగ్గులాడు, కగ్గులు ధరించాడు. ఒరే చెప్పలేవురా, మిట్ట చెప్పలేవురా.